ఎట్టు పరిస్థితుల్లోనా హంతకుడికి విషయం తెలియకూడదు. ఆ విషయం గనక తెలిసిందా, నీ సూట్లైతే ఒక్కటి కూడా మిగల్చకుండా ప్రతిదీ తీసుకువెళ్ళిపోతాడు. ఇంతకుముందు నీ కార్లు ఎలా దొంగతనం చేశాడో అదేవిధంగా ఇప్పుడు నీ సూట్లు కూడా అదేవిధంగా దొంగతనం చేసుకుని వాడి దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతాడు. అందుకే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది అనిపిస్తుంది రా ఫ్లాష్. నువ్వైతే వాడికి ఒక్క మాట కూడా ఫోన్ చేసి చెప్పుకో, సరేనా? తెలుసన్నా, తెలిసి అంతకుడానికి ఎలా చెప్తాను? తెలిస్తే ఏం చేస్తాడో నాకు తెలియదా ఏంటి? అందుకని చెప్పేసి ఒక్క ముక్క కూడా నేనైతే ఫోన్ చేసి చెప్పను. అది కాకుండా నేను దాచించిన ప్లేస్లు అంతకుడు అన్నకు తెలియాలంటే చాలా అంటే చాలా కష్టం. నేను చెప్తే గానీ ఎవరికి తెలియదు అది. ఆహా, అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? ఎక్కడ దాచించావేంట్రా? అసలు తీలేడన్నట్టే మాట్లాడుతున్నావు కదరా బాబు. మరి కాన్ఫిడెంట్ గా ఉండకపోతే ఇంకేం చేస్తానన్నా? నేను ఒక్కొక్క సూటి ఎలా దాచించానో తెలుసా? ఒక సూట్ వచ్చేసి మన ఎయిర్పోర్ట్ లో పెద్ద గరాజ్ ఉంది కదా, చాలా అంటే చాలా ఏరోప్లేన్స్ ఉంటాయి, ఆ ప్లేస్ లో ఒకటి దాచాను. అలానే ఇంకొకటి వచ్చేసరికి మన ఫీల్డ్ ఉంటుంది కదా, చాలా అంటే చాలా పంటలు అయితే పండిస్తూ ఉంటాం, ఆ ప్రదేశం దగ్గర ఒక సూట్ దాచించాను. అలానే ఇంకొకటి వచ్చేసరికి మన టనెల్ ఉంది చూసావా, ఆ టనెల్ కూడా ఇప్పటికొచ్చి ఎవరు వెళ్ళలేదు, ఆ టనెల్ దగ్గర అయితే దాచాను. అది కాకుండా అందులో చాలా అంటే చాలా సూపర్ కార్స్ కూడా పెట్టాను, మన అంతకుడానికి కానీ ఎవరైనా చూడడానికి వచ్చిన వారికి కానీ డౌట్ రాకుండా ఉండడానికి. అది కాకుండా పూర్తిగా అదైతే మూస్తాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి లోపలికి వెళ్దామన్నా కూడా ఎవరి వల్ల కాదు, అది నా వల్ల తప్ప ఇంకెవరి వల్ల కాదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గొరిల్లా సూట్, అదే గొరిల్లా ఫ్లాష్ సూట్ వచ్చేసి ఎక్కడ దాచించానో తెలుసా? అదైతే కంటైనర్స్ ఉంటాయి కదా పెద్ద షిప్ మీద అయితే కంటైనర్స్, దాని దగ్గర అయితే ఎవరికి కనబడినట్టయితే దాచించాను. దాన్ని ఇప్పుడు తీయాలన్నా కూడా ఎవరి వల్ల కాదు తెలుసా? ఏంట్రా, చాలా అంటే చాలా మంచి పకడ్బందీగానే ప్లాన్ చేసినట్టున్నా, ఎవరు దొంగతనం చేయకుండా ఉండాలని చెప్పేసి. సూపర్ రా, ఇప్పటికొచ్చి నేనైతే ఈ విధంగా దాచిందే లేదు, కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో ఎక్కడున్నాయో కూడా నాకైతే తెలియదురా. సూపర్ రా ఫ్లాష్ నువ్వు. మరేమనుకున్నావు ఐరన్ మ్యాన్, మామూలుగా ఉండదు. సరే సరే, ఇప్పటికే మన బాత కానీ చాలా టైం అయిపోయింది, లేట్ చేయకుండా వెళ్దాం పద. అమ్మ నా దొంగలారా, నన్నే దొంగ అంటారా? ఇంతకు ముందు ఎప్పుడో నేను కారు దొంగతనం చేశాను, అది కాకుండా ఎప్పుడో బైక్ దొంగతనం చేశాను, దాన్ని పట్టుకొని వచ్చి ఇప్పుడు చెప్తావరా వీడికి? అది కాకుండా నాకు ఈ సూట్ల విషయం తెలియదు, నార్మల్ గా జస్ట్ ఏదో మాట్లాడదామని చెప్పేసి వస్తే ఈ విధంగా చేస్తారా? ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఐరన్ మ్యాన్ ఫ్లాష్ గడ్ వచ్చేసరికి ఏ విధంగా మాట్లాడారో చూసారు కదా. నేనైతే నార్మల్ గా వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడదామని వచ్చాను, కానీ ఆ సైడ్ నుంచి కాదు ఈ సైడ్ నుంచి వచ్చి భయపెడదాం అనుకున్నాను వీళ్ళైతే నాకు కనిపించారని చెప్పి. ఇంకేంటి, వీళ్ళైతే ఏదో బాత కాని పెట్టారని చెప్పేసి కొంచెం దాగుని విందాం అనుకున్నాను. తీరా చూస్తే నా గురించే మాట్లాడుతున్నారు అబ్బా. అది కాకుండా ఫ్లాష్ గడ్ అయితే కొత్తగా సూట్లు అయితే తీసుకున్నాడంట, అవన్నీ ఒక్కొక్క దగ్గర అయితే దాచుంచాడంట. ఇప్పుడు ఆ లొకేషన్లన్నీ నాకైతే మైండ్ లో ఫీడ్ అయిపోయాయి కదా, ఒక్కసారి చెప్పడమే కానీ ఇంకొకసారి నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నేను ఒకసారి విన్నానంటే నా మైండ్ లో అయితే ఉండిపోతాయి. ఇప్పుడు చూపిస్తాను కదా నేనంటే ఏంటో. నేనేదో సరదాగా వచ్చి మాట్లాడదాం అనుకుంటే నన్నే దొంగని చేశారు కదరా, ఇంతకు ముందే ఎప్పుడో చేశాను, ఇప్పుడు ఎందుకు చేస్తాను? అది కూడా ఆట పట్టించడం కోసం. ఇప్పుడు నేనైతే ఇవి దొంగతనం చేద్దామని అస్సలు అనుకోలేదు, వీడి దగ్గర సూట్లు ఉన్నాయని కూడా నాకైతే ఆ విషయం తెలీదు, తెలిసినా కూడా నేనైతే చేసేవాడిని కాదు. కానీ ఇప్పుడు వచ్చేసి వీడైతే ఈ విధంగా మాట్లాడాడు కదా, అందుకని చెప్పేసి నేనైతే వదిలేదే లేదు. ఖచ్చితంగా ఈరోజు అయితే వీడి సూట్లు ఒక్కటి కూడా వదలకుండా ప్రతిదీ దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాను. అది కాకుండా నాలుగు సూట్లు కదా, మెయిన్ గా వచ్చేసి గొరిల్లా సూట్ అని ఏదో అన్నాడు, పెద్ద సూట్ ఎలా ఉంది, అది వచ్చేసరికి గొరిల్లా సూట్ అంటే చూద్దాం చూద్దాం. ఒక్కొక్క ప్లేస్ కొత్త కొత్తగా ఉన్నా కూడా వాడైతే చెప్పేశాడు కదా, ఇప్పుడు నేను ఎలా అయినా వెతుక్కుంటూ ఆ సూట్లు అయితే దొంగతనం చేస్తా. మన సించాన్ గారి దగ్గరికి అయితే ముందు వెళ్ళి నన్ను ఈ విధంగా అన్నట్టు మొత్తం చెప్తాను, ఒక్కటి కూడా వదలకుండా. వాడిని కూడా నాతో పాటు తీసుకువెళ్ళి నేనైతే మొత్తం ఒక్క సూట్ కూడా వదలకుండా దొంగతనం చేస్తాను. అది కాకుండా వాడికి కూడా కొన్ని లొకేషన్లు తెలుస్తాయి కదా, అందుకే నేనైతే వాడిని తీసుకెళ్తున్నాను. ఫ్రెండ్స్, మీరైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఫ్లాష్ గడ్ అలానే ఐరన్ మ్యాన్ వచ్చేసరికి నా మీద అయితే నింద మోపారు కదా నేనేం అనకుండా. అందుకని చెప్పేసి మనమైతే ఈరోజు ఎలా అయినా ఆడి సూట్లు అయితే దొంగతనం చేయాలి, మామూలుగా ఉండదు. ఈ రోజు అయితే వాళ్ళు కుమిలి కుమిలి చావాలంతే, పదండి లేట్ చేయకుండా వెళ్దాం. రే సించాన్, సించాన్ ఎక్కడున్నావురా సించాన్, నీకు అర్జెంట్గా ఒక విషయం చెప్పాలి. ఓకే, వీడు వచ్చేసి ఇక్కడే ఉన్నాడనమాట, నా కోసమే వెయిట్ చేస్తున్నాడు అనుకుంటా. రే సించాన్, నీకైతే ఒక అర్జెంట్ విషయం చెప్పాలరా. ఏంటంతకడు బాబు, చిన్న పిల్లల నేను ఎప్పుడు వస్తూ ఉంటాను చూసావా, నాలా వచ్చేసి నీకు అర్జెంట్గా విషయం చెప్పాలి అర్జెంట్గా విషయం చెప్పాలని చెప్పేసి అంటున్నావు. నిన్ను ఇప్పుడు వచ్చి ఒకసారి ఈ విధంగా చూడలేదు అంతకడు బాబు. అయినా ఏమైంది అంతకడు బాబు, మరి చిన్నపిల్లల్లా చేస్తున్నావు? మరేం చేయమంటావురా సించాన్, నీకు తప్ప ఇంకెవరికి చెప్పడానికి లేదురా, ఎందుకంటే అక్కడ ఐరన్ మ్యాన్ అలానే ఫ్లాష్ గడ్ వచ్చేసరికి నా మీద అయితే నిన్న
మోపారా? ఏంటంతగిడ బాబు, ఐరన్ మ్యాన్ ఫ్లాష్ నింద మోపారా? ఏ నింద మోపారా అంతగిడ బాబు? ఏమన్నారు చెప్పు, వాళ్ళ సంగతి తెలుస్తా నేను. రే రే రే, నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేయకు, నేను చెప్పేది ముందు పూర్తిగా విను. ఏం జరిగిందంటే, నేను అక్కడికి వెళ్ళాను వాళ్ళని కలుద్దామని చెప్పేసి. ఆ సమయంలో వాళ్ళు వచ్చేసి ఏమన్నారంటే, ఇంతకు ముందు నేను ఎప్పుడో కార్లు దొంగతనం చేశానని చెప్పేసి, ఇప్పుడు వాడు కొత్తగా 4 సూట్లు తీసుకుని వచ్చాడంట, అవి కూడా దొంగతనం చేస్తానని చెప్పేసి నా మీద అయితే నింద మోపారా. అవునా, నింద మోపారా? కానీ ఇంతకు ముందు ఎప్పుడో కారు దొంగతనం చేసావని చెప్పేసి ఆ సూట్లు కూడా దొంగతనం చేస్తావు ఏంటంతగిడ బాబు? నువ్వు చెయ్యవు కదా, అలాంటప్పుడు నీ మీద ఎందుకు నింద మోపారు? అంటే ఇంతకు ముందు దొంగతనం చేశాను కదా రశించాను, అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా దొంగతనం చేస్తానేమో అని చెప్పేసి వాడైతే అనుకున్నాడేమో. సరే సరే, వాళ్ళు ఏమనుకుంటే ఏంటి, ఈరోజు ఖచ్చితంగా ఎలా అయినా దొంగతనం చేద్దామని ఫిక్స్ అయిపోయాను రా వాడి సూట్లు అయితే. ఎందుకంటే నేను చెయ్యనని దాన్ని వాడైతే చేస్తానని చెప్పేసి అన్నాడు కదా, అందుకే ఈరోజు ఎలా అయినా వాడి సూట్లు దొంగతనం చేసి వాడికి తెలియకుండానే ఎక్కడో దగ్గర దాచేస్తా. ఏమంటారు రశించాను, చేద్దామా? చేద్దాం అంతగిడి బాబు, ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి నువ్వు చెయ్యిన దానికి కూడా చేస్తావని చెప్పేసి అనుకున్నారు కదా, అందుకని చెప్పేసి ఖచ్చితంగా చెయ్యాలి అందుకడి బాబు. లొకేషన్ నీకైతే ఎలానో తెలుసు అన్నావు కదా, పద లేచకుండా మనమైతే వెళ్దాం ఇంకా. ఓకే రశించాన్ రా, నన్ను ఫాలో అవు, ఇప్పుడు చూపిస్తాను కదా వాళ్ళకి ఎక్కడ ఏ సూట్ ఉన్నా కూడా నేనైతే ఒక్కటి కూడా వదలను. ఎంత వెతికైనా సరే ఒక్క సూట్ కూడా వదలకుండా నేనైతే తీసేస్తా. ఫ్రెండ్స్ మీరైతే రెడీగా ఉన్నారు కదా, ఫ్లాష్ గార్డ్ సూట్స్ వచ్చేసరికి మనమైతే ఇప్పుడు దొంగతనం చేయబోతున్నాం. ఎందుకంటే మీరైతే విన్నారు కదా కల్లారా నాతో పాటు చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడారు వాళ్ళు వచ్చేసరికి, అందుకే నేనైతే ఈరోజు వదిలేదే లేదు. రారశించా, లేట్ చేయకుండా ఫాస్ట్గా ఎక్కరా. ముందుగా వచ్చేసి ఫస్ట్ లొకేషన్ వచ్చేసి ఏం చెప్పాడంటే, ఎయిర్పోర్ట్ దగ్గర ఎక్కడో ఉందంటరా ఒక గరాజ్ లాంటిది, అక్కడైతే కొన్ని ఏరోప్లేన్లు అయితే ఉంటాయంట రశించాను. ముందుగా మనమైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలరా, ఏమంటావు? ఏమంటావు అంటావు ఏంటి అంతగడ బాబు, ముందుగా వచ్చేసి ఆ లొకేషన్ చెప్పాడు కాబట్టి లేట్ చేయకుండా ఎయిర్పోర్ట్ దగ్గరికి పద, మరి ఇక్కడ మాట్లాడుకుని వేస్ట్, లెట్స్ గో. ఓకే గాయస్, మొత్తానికి మనమైతే లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, వాడైతే ఒక గరాజ్ దగ్గర కొన్ని ఏరోప్లేన్స్ అయితే ఉంటాయని చెప్పేసి అన్నారు కదా, మరి ఎక్కడ గరాజ్ అయితే చూద్దాం. అదిగోండి, మనమైతే ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒక గరాజ్ చూసాం, అక్కడైతే లేదనమాట. నా స్ట్రైట్గా కూడా ఒకటైతే ఉంది, అది కాకుండా లెఫ్ట్ సైడ్ కూడా ఒకటి ఉంది. ముందుగా ఇది చూసిన తర్వాత దాని దగ్గరికి అయితే వెళ్దాం. దేవుడు దేవాళ్ళు ఇక్కడైతే ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఈ సూట్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది. పాపం వాళ్ళు వచ్చేసి నన్ను చూడలేదు అనుకుంటా, నేనైతే కరెక్ట్గా దాగుని మరి వాళ్ళ మాటలన్నీ విన్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు వచ్చేసి ఎలా బాధపడతారు. ఓకే ఓకే, మీరు ఈ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ గరాజ్ దగ్గర ఉన్నట్లయితే ఇంకా ఓకే, లేకపోతే మరి ఇంకా ఓకే, ఇక్కడే ఉన్నాయి. సూపర్ ఫ్రెండ్స్, ఇక్కడే ఏరోప్లేన్స్ అయితే ఉన్నాయన్నమాట. వాడు చెప్పిన విధంగానే చాలా అంటే చాలా ఉన్నాయి, దగ్గర దగ్గర ఒక 6-7 మాత్రం అయితే ఉన్నాయనిపిస్తుంది నాకైతే. చూద్దాం ఈ ప్లేస్లో ఎక్కడ పెట్టాడు ఏంటని చెప్పేసి. కానీ అంత క్లియర్గా కనబడేటట్టు పెట్టలేదు అనుకుంటా అబ్బా, కానీ ఇందులో పెడదామన్నా కూడా స్పేస్ కూడా సరిపోదు అనుకుంటా. మరి ఎక్కడ పెట్టుంటాడు? సరే, ఒక్కొక్క ప్లేన్ మనమైతే చెక్ చేస్తూ ఉందాం, ఎక్కడెక్కడ పెట్టాడు ఏంటని చెప్పేసి. ముందుగా వచ్చేసి ఈ ప్లేన్ అయితే చెక్ చేద్దాం. ఈ కిందనైతే సరిగ్గా చూసినా కూడా ఎక్కడ కనిపించట్లేదు, వాడు ఎక్కడ పెట్టాడన్నా చూద్దామన్నా కూడాను. ఓకే రే శించాన్, నీకు కూడా కనిపించింది అనుకో, ఒకసారి చెప్పు. ఓకేనా? ఓకే ఓకే అంతగిడ బాబు, చెప్తాను. ముందుగా నువ్వైతే ఒక్క ప్లేన్ కూడా వదలకుండా ప్రతిది చూడు అంతగిడ బాబు, చూస్తూనే ఉండు, కిందన చూడు పైన కూడా చూడు, ఎక్కడ వదలక అంతగిడ బాబు. వదలరా శించాన్, ఎక్కడ వదలను, ప్రతిదీ నేను వెతుకుతూనే ఉంటాను. ఫ్రెండ్స్ మీరు కూడా నాతో పాటు అయితే వెతకండి, నేను కనుక మిస్ అయినట్లయితే మీరైతే కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనమైతే అబ్బా గట్టిగా తిన్నానే, చూసుకొని వెళ్ళాలబ్బా, ఏ మాత్రం తేడా చేసినా కిందనైతే పడిపోయి ఇలానే దరువులు తింటాం. ఓకే, ఫస్ట్ ప్లేట్ వచ్చేసి చెక్ చేస్తాం, ఇక్కడ కూడా ఏం లేదు. అంటే వీడి పైన ఎక్కడైనా పడుకుండా పెట్టి పెట్టాడేమో అని చెప్పేసి నేనైతే చూస్తున్నాను, లేకపోతే మనకు క్లియర్గానే కనిపిస్తాయి. ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్లేన్ దగ్గర కూడా ఏం కనబడట్లేదబ్బా, ఈ పైన కూడా పెట్టాడు అనుకుంటే ఇక్కడ కూడా ఏం సరిగ్గా కనిపించట్లేదు. సరే సరే, ఈ బ్యాక్ సైడ్ కూడా చూద్దాం, ఇక్కడ కూడా ఏం లేదు. ఫ్రెండ్స్ ఈ ప్లేన్ దగ్గర కూడా అంతా డొల్లే, ఎక్కడ పెట్టాడు ఏంటో, ప్లేన్ దగ్గర పెట్టానని చెప్పేసి అన్నాడు. కొంపదీసి నన్ను చూసేయమని ఈ విధంగా చెప్పాడు ఏంటి? దేవుడి దేవుళ్ళ, ఆ విధంగా మాత్రం కాకూడదబ్బా, ఆ విధంగా అయినట్లయితే నేను ఫూల్ అయిపోతానబ్బా, ఖచ్చితంగా ఆ విధంగా కాకూడదు. అందుకడ బాబు, వాళ్ళైతే ఖచ్చితంగా కావాలని మాత్రం చేయరు అందుకడ బాబు. నీ ఎదురుగా వచ్చేసి నార్మల్గానే మాట్లాడారు, కానీ సైడ్గా వచ్చేసి ఈ విధంగా మాట్లాడారు కాబట్టి నీ దగ్గర అయితే ఖచ్చితంగా చేయరు అందుకడ బాబు. అందుకని చెప్పేసి నన్ను నమ్ము, ఖచ్చితంగా ఈ సూట్ వచ్చేసి ఇక్కడ ఎక్కడ ఒక దగ్గర ఉంటుంది, ఒక్కటి కూడా వదలకుండా ప్రతిది చూడు సరేనా? ఓకే ఓకే రశించాన్, ప్రతిది చూస్తున్నాను కదరా బాబు, నువ్వు కూడా నాకు సహాయం చేస్తావు అనుకుంటే అలా మాట్లాడడం తప్ప ఇంకేం లేదు. సరే సర్లే, నువ్వేం వెతక గానీ అక్కడే ఉండు. ఫ్రెండ్స్ మీరైతే చూసుకోవచ్చు, మనమైతే సగానికి సగం ఫ్లైట్లు అయితే చూస్తాం, ప్రతి ప్లేన్ చూస్తాం, కానీ ఒక్క దగ్గర కూడా కనిపించట్లేదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్లైట్ అనమాట, దీంట్లో గనక లేకపోయినట్లయితే వాళ్ళు అబద్ధం చెప్పినట్లే. ఒకవేళ అబద్ధం చెప్పకపోయినట్లయితే మనకు కనిపించాలి కదా. అరే లేదబ్బా, ఇక్కడ లేదు, ఖచ్చితంగా వాళ్ళు అబద్ధం చెప్పారు, నాకు అర్థమైపోయింది. అరే ఒక్క నిమిషం ఆగండి, అరే
రైట్ సైడ్. వావ్ ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టాడు ఫ్రెండ్స్, చూసారా? రే సించన్ చూడరా, ఇక్కడ పెట్టాడు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమన్నా తెలివితేటలు ఫ్రెండ్స్. ఇక్కడైతే పెట్టాడు అనమాట సూట్ వచ్చేసరికి. పోన్లేండి, ఏదో ఒక విధంగా మనకైతే కనిపించింది, కనబడదేమో అని చెప్పేసి నేనైతే చాలా భయపడ్డాను. మనకి ఇప్పుడు కనిపించింది కాబట్టి వాడైతే నిజం చెప్పినట్లే, ఇప్పుడు ప్రతి ప్లేస్ దగ్గర సూట్లు అయితే ఉన్నట్లే అనమాట. మనమైతే ఇంకా లేట్ చేయకుండా ఈ సూట్ని అయితే పట్టుకెళ్ళిపోదాం. మన కార్ వచ్చేసి బయటనే ఉంచాం కాబట్టి ముందుగా మన కార్ అయితే తీసుకొని వచ్చేద్దాం. రారా సించన్, లేట్ చేయకుండా కార్ తీసుకొచ్చేద్దాం. పదా పదా అందుకే బాబు, పదా లేట్ చేయకుండా కారు తీసుకొచ్చేద్దాం. సూపర్ సూపర్, సూట్ దొరికేసింది అంటే ఇంకా మిగతా ప్లేసుల దగ్గర కూడా మామూలుగా ఉండదు అనమాట. మామూలుగా లేదుగా అందుకే బాబు, నువ్వు సూపర్. అందుకే బాబు అసలు మామూలు కాదు, చాలా అంటే చాలా బాగా గుర్తుంచుకున్నావు. మిగతా ప్లేసులు కూడా గుర్తున్నాయి కదా? చాలా బాగా గుర్తున్నాయి రే సించా, నువ్వేం వరీ అవ్వకు. ప్రతి ప్లేస్ దగ్గరికి వెళ్తాం, మనం ఆ 4 సూట్లు తీసుకొస్తాం. నా మీద అయితే నమ్మకం ఉంచు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ముందుగా సూట్ నైతే ఎక్కించేద్దాం. A few moments later. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే సూట్ ఎక్కించేసాం అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వెళ్ళడమే మామూలుగా ఉండదు. ఈ సూట్ ప్రతిది మనమైతే వాడేద్దాం, ఎలా పడితే అలా చేసేద్దాం. ఎంత కష్టపడైనా కూడా మనమైతే ప్రతి సూట్ ని వాడి పడేద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్? మనమైతే ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ లొకేషన్ దగ్గరికి కూడా వెళ్దాం, అన్ని సూట్లు ఒకసారి అయితే వాడదాం. ఓకేనా? లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి ఎక్కడ ఉన్నామో తెలుసా? మన ఫీల్డ్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇందాక చెప్పాను కదా అన్ని పంటలు పండించే ప్రదేశం అని చెప్పేసి. అదీ కాకుండా ఇందాకలో వాడు ఏదో చెప్పాడే, ఇదిగోండి పలేటో బే. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ ప్లేసే అనుకుంటా. ఈ ప్లేస్ అయితే మ్యాక్సిమం చాలా మందికి తెలుసు, కానీ దీని ఆపోజిట్ ఎవరు రారు కదా. అందుకని చెప్పేసి ఈ ఫీల్డ్లోనే దాచి ఉంటాడు నాకు తెలిసినంత వరకు. చూద్దాం, ఖచ్చితంగా దొరుకుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఆ నమ్మకం అయితే నాకు ఉంది, మీకు కూడా నమ్మకం ఉన్నట్లయితే ఒక లైక్ కామెంట్ చేయండి సరేనా. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ముందుగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్కడున్నా కూడా మనమైతే ఒక్క దగ్గర కూడా వదలకుండా వెతికిదాం. రే సించాన్, నువ్వైతే నా వెనకేరా, ఎటుబడితే అటు వెళ్ళిపోకు, మళ్ళీ తప్పోగలవు. ఓకేనా? అబ్బా అంతకడ బాబు, నువ్వు ఒకటి ఎక్కడున్నా కూడా క్లాస్ పీక్తూనే ఉంటావు, ఎక్కడ తప్పిపోతాను అంతకడ బాబు? అంతా చూడడానికి ఓపెన్ ఏరియా కదా, ప్రతి దగ్గర నేను కనిపిస్తూనే ఉంటాను. కానీ నువ్వైతే సూట్ మాత్రం మర్చిపోకు, ప్రతి దగ్గర వెతుకుతూనే ఉండి, ఖచ్చితంగా దొరుకుతుందని నాకైతే నమ్మకం ఉంది. రే నేను వచ్చిందే దానికోసం అయితే ఎలా మర్చిపోతానా, మరి కామెడీగా మాట్లాడుతున్నాం. ఓకే ఓకే, మొత్తం వెతుకుదాం ఫ్రెండ్స్. మనమైతే ముందుగా వచ్చేసి ఈ రో అయితే కంప్లీట్ చేసాం అనమాట. ఇంకా చాలా అంటే చాలా రోస్ అయితే ఉన్నాయి, మనకి ఎందులో దొరుకుతుందో తెలీదు. కానీ ఒక్క దగ్గర కూడా మిస్ చేయకూడదు. మీరు కూడా చాలా అంటే చాలా కాన్సన్ట్రేషన్ మీద అయితే చూడాలి, ఎందుకంటే నేను మర్చిపోయినా కూడా మీరు కామెంట్ చేశారనుకోండి, వెంటనే వచ్చి నేనైతే తీసుకెళ్ళిపోతాను అనమాట. అందుకని చెప్పేసి మీరైతే ఖచ్చితంగా చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, మనం అలా పరిగెడుతూనే సరిపోతుంది. ఇక్కడెక్కడ కనిపించట్లేదు, దేవుడు దేవుళ్ళు కనిపించాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ పొదల్లోనే మ్యాక్సిమం పెట్టుంటాడు అనిపిస్తుంది అబ్బా, ఎందుకంటే ఇక్కడైతే సరిగా కనిపించట్లేదు, మొత్తం ఒక పెద్ద గుంపులా అయితే కనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి మనకైతే అంత పర్ఫెక్ట్ గా సూట్ కనిపించదు కదా, అప్పుడు ఎవడు తీయడానికి కూడా వీలవదని చెప్పేసి ఈ విధంగా దాచి ఉంచాడేమో. కానీ ఏమన్నా దాచాడా ఫ్రెండ్స్? ఫస్ట్ లొకేషన్ వచ్చేసరికి ఎయిర్పోర్ట్ దగ్గర అయితే పెట్టాడు, ఇప్పుడు వచ్చేసి ఫీల్డ్ దగ్గర అంట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా టన్నెలు, అవన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎలా పెడుతున్నాడు ఏంటో మామూలు తెలివైనాడు కాదు వీడు వచ్చేసరికి. ఎంతైనా మనంత తెలివైనాడు అయితే కాదురండి, పాపం నేను లేను అనుకుని చెప్పేసి వాడైతే చెప్పేశాడు. ఇప్పుడు మొత్తం నేనైతే వెతికేస్తున్నాను అనమాట. ఎంతైనా కళ్ళ ముందు మాట్లాడుకున్నట్లయితే నేను తీస్తానా లేదని చెప్పేసి తెలిసేది, కానీ కనబడకుండా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒక్క నిమిషం ఆగండి. అరే రైట్ సైడ్ ఏదో మెరుస్తున్నట్టు కనబడుతుంది ఫ్రెండ్స్, కనబడుతుంది అక్కడ. ఓకే సూట్ ఫ్రెండ్స్, సూట్ దొరికేసింది. సూపర్ సూపరు, అది సూటో కదా, మనమైతే దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఒక్కసారి వెళ్ళి చూద్దాం. ఇంతసేపు వెతుకుతున్న సూట్ అయినట్లయితే సూపర్ గా ఉంటుంది అంతే. అంతకడు బాబు సూట్ అయితే అంటావు ఏంటి అంతకడు బాబు, చూడు కళ్ళెదురుగా చూడు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, బ్లూ గ్లో ఫ్లాష్ అనుకుంటా అంతకడు బాబు, ఏమన్నా ఉంది కదా సూట్ వచ్చేసి. ఇప్పుడు ఆ ఫ్లాష్ మామ్ వచ్చేసరికి పాపం వెతుక్కుంటూ ఉండాలి, ఎందుకంటే మనకి సూట్లు దొరికేసాయి కదా. ఈ రెండు సూట్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి అని చెప్పేసి ఫుల్ గా వెతుక్కుంటాడేమో పాపం. అవును రచించాను, ఖచ్చితంగా వెతుక్కుంటాడు అంతే. మనమైతే లేట్ చేయకుండా మన వెహికల్ అయితే తీసుకొచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టార్టింగ్ లోనే మనకైతే ఈ సూట్స్ అయితే దొరికాయి కదా, లాస్ట్ లో గొరిల్లా ఫ్లాష్ ఉందంట. ఇంకా చాలా అంటే చాలా యూనిక్ ఫ్లాష్లు అయితే ఉన్నాయంట సూట్ లో వచ్చేసరికి. అంటే వాడు అన్నాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా నాకైతే ఆ విధంగా అనిపిస్తుంది. గొరిల్లా ఫ్లాష్ అంటే మామూలు విషయం కాదు కదా, ఆ పవర్ వచ్చేసరికి మామూలుగా ఉండదు. అందుకని చెప్పేసి నేనైతే అంటున్నాను, చూద్దాం చూద్దాం. ఎక్కడెక్కడ దాచినా కూడా మనమైతే వదిలేదే లేదు. అబ్బా ఇది ఒకటి, అబ్బా రే సించర్గా లేట్ చేయకుండా పాస్ గారా, ఎక్కడ ఉన్నాడు? అబ్బా ఇంకా
అలా పరిగెట్టుకుని వస్తే ఎప్పుడు వస్తారు ఏంటో, రారా బాబు నువ్వు టైం వేస్ట్ చేసుకుని అలాగా నాతో పాటు స్పీడ్గా పరిగెట్టి రావచ్చు కదా. అందుకే చిన్నగా ఉన్నోడివి చిన్నగానే ఉండాలి, ఎక్కడికి రాకుండా ఉంటేనే మంచిది. అర్థమైందా? వామ్మో నీకు ఒక దండం, నువ్వు వదలరా నాయన నన్ను. ఏంటంతకుడు బాబు, మరీ ప్రతిసారి క్లాస్ పీక్తూనే ఉంటావు, చిన్నోడే కదా నేను, అందుకని చెప్పేసి నల్లలేకపోయాను పరిగెట్టలేకపోయాను. కానీ నాకైతే తెలివితేటలు చాలా అంటే చాలా ఉన్నాయి, అందులో మాత్రం తక్కువ అంచనా నీకు. ఓకేనా? ఓ సినీ తెలివితేటలు, సరే సరే లేరా బాబు, ముందుగా మనమైతే సూట్ ఎక్కించేద్దాం, ఆ తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా సూట్ అయితే ఎక్కించేద్దాం. A few moments later. ఓకే గైస్, మనమైతే సూట్ పైకి ఎక్కించేసాం అనమాట. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ లొకేషన్ దగ్గరికి కూడా వెళ్ళిపోతున్నాము. మన షించాన్ గడ ఆల్రెడీ చెప్పేశాడు, ఆ లొకేషన్ వచ్చేసరికి మన ఎదురుగానే దగ్గరలోనే ఉందనమాట టన్నెల్ అయితే. కానీ ఆ టన్నెల్ అయితే ఇప్పటికొచ్చి మనమైతే ఒక్కసారి కూడా వెళ్ళలేదు అనుకుంటా, ఎందుకంటే ఆ టన్నెల్ పేరు వచ్చేసి నేనైతే ఫస్ట్ టైమే వింటున్నా అనమాట. ఏమన్నారు షించాన్ దాని పేరు? సీక్రెట్ టన్నెల్ అందుకడు బాబు, సీక్రెట్ టన్నెల్. ఓరి నీ సీక్రెట్ టన్నెల్ తగలయ్యా, సీక్రెట్ టన్నెల్ అని చెప్పేసి ప్రతి టన్నెల్ ని అంటూనే ఉంటారా? అంటే కొన్ని కొన్ని ఉండవు అనుకో, కానీ చాలా అంటే చాలా సీక్రెట్ టన్నెల్ మనం చూసాం కదా. సరే సరేలే, ఏదో ఒకటి ముందుగా మనమైతే ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఓకే గాయస్, మనమైతే వచ్చేసాం అనమాట. ఇదిగోండి ఇదిగోండి, లొకేషన్కి వచ్చేసాం. సూపర్ రచించాను, నువ్వు మామూలుడు కాదు, చాలా అంటే చాలా మంచోడు రా, ఇవి కూడా తెలుసు అని చెప్పేసి నాకైతే ఇప్పటికి వచ్చి తెలియదురా బాబు. నేనైతే దీని దగ్గరికి వచ్చేసి ఫస్ట్ టైం అనమాట రావడం, చాలా అంటే చాలా దూరంలో ఉంది. అదే కాకుండా ఇక్కడ వంతెన ఉన్నట్టు కూడా తెలియదు ఫ్రెండ్స్. నేనైతే దీని దగ్గరికి వచ్చేసి ఫస్ట్ టైం అయితే రావడం, మీరు కూడా దీని దగ్గరికి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళైతే కొన్ని రాళ్ళు పెట్టి మరీ కప్పు ఉంచాడు అనమాట. ఇదేనా కాదని చెప్పేసి నాకైతే అందుకే అనిపిస్తుంది, కానీ మనమైతే ఓపెన్ చేద్దాం, ఎందుకంటే వాడైతే మొత్తం కప్పేసి ఉంచాడని చెప్పేసి అన్నాడు కదా ఇందాకలా. అందుకే మనమైతే ఒక్క దగ్గర కూడా వదలకుండా ప్రతిదీ ఓపెన్ చేసేద్దాం. అప్పుడు లోపల సూపర్ కార్స్ ఉన్నాయంట, అవి కూడా చూద్దాం. అలానే లోపల ఉన్న సూట్ కూడా మనమైతే పట్టుకెళ్ళిపోదాం. కాకపోతే దీన్ని అయితే ముందుగా పగలగొట్టాలి మనం మాట్లాడే ముందు. ఓకే, గన్నతో అయితే కాలుద్దాం, దీంతో అయితే పనవదబ్బా. డైరెక్ట్గా మనమైతే పెద్ద లాంచర్ అటాకే వేసేయాలి, దీంతో అయితే టైం వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. అందుకే మనం డైరెక్ట్గా లాంచర్ అటాకే వేసేద్దాం. అది కాకుండా మనం ఇప్పుడు స్టికీ బాంబులు యూజ్ చేసినా పడుతుందో పడదో, అందుకే దీంతో అయితే ట్రై చేద్దాం. ఓకే, రెడీగా ఉన్నారు కదా మీరైతే? లెట్స్ 1 2 3 గో. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పగిలింది, మామూలుగా ఉండదు, మరి మనం కొట్టామంటే పగలాల్సిందే. ఇప్పుడు వచ్చేసి లోపల ఏమైనా ఉన్నాయా లేదా చూద్దాం. ఓ ఓ ఓ ఫ్రెండ్స్ చూసారా, అయ్యో బాబోయ్, అంటే ఆ ఫ్లాష్ గారు చెప్పింది నిజమే ఫ్రెండ్స్, మామూలుగా లేవు కదా. ఒక్కొక్క కారు వచ్చేసరికి ఎన్ని కార్స్ ఉన్నాయి చూడండి, మనం సీక్రెట్ టన్నెల్ కూడా కనిపెట్టేశాం అనమాట దీంతో పాటు. సూపరో సూపరు, అబ్బాబ్బా, ఏమన్నా మెయింటైన్ చేస్తున్నాడు మన ఫ్లాష్ గార్డ్ వచ్చేసి. కానీ నాకైతే ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా చెప్పలేదు అబ్బా ఈ విధంగా ఉన్నట్లు. అంటే వాడు చెప్పలేదంటే మన అవెంజర్స్ అందరి దగ్గర ఈ విధంగా సీక్రెట్ రూమ్లు ఉంటాయనే కదా, అంటే మనం ఖచ్చితంగా వాళ్ళ సీక్రెట్ రూముల దగ్గరికి అయితే మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. ఏదో ఒక విధంగా ఖచ్చితంగా వాళ్ళకి తెలియకుండా ఏదో ఒక విధంగా వెళ్ళి మొత్తం చూసి పడేద్దాం. ఓకేనా? ప్రతి అవెంజర్స్ ది మనమైతే చూద్దాం. ముందుగా వచ్చేసి ఏ అవెంజర్ ది కావాలో మీరైతే చెప్పండి. ఐరన్ మ్యాన్ ది కావాలా, లేకపోతే ఫ్లాష్ గార్డ్ ది కావాలా? ఓకే, ఫ్లాష్ గార్డ్ అయితే చూసేసాం, కాకపోతే ఇంకా పూర్తిగా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఇంకా హల్క్ గార్డ్ ది కావాలా, లేకపోతే కెప్టెన్ అమెరికా ది కావాలా? ఇంకా చాలా అంటే చాలా మంది ఉన్నారు అబ్బా, చాలా మంది ఉన్నారు, అందులో ఎవరిది కావాలో మీరైతే కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? అంతే కదా బాబు, ఖచ్చితంగా వాళ్ళకి ఉంటాయి అంటావా సీక్రెట్ టన్నెల్స్? మనమైతే ఇంతకు ముందు మన సీక్రెట్ టన్నెల్స్ దగ్గర కానీ చాలా అంటే చాలా వీటి దగ్గర వెళ్ళాం, కాకపోతే వాళ్ళ దగ్గర ఉంటాయి లేదా నాకైతే అర్థం కావట్లేదు. అందుకే బాబు, ఖచ్చితంగా ఉన్నట్లయితే మనమైతే చూద్దాం. అందుకే బాబు సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కనుక చూడాలనుకున్నట్లయితే ఫాస్ట్ గా కామెంట్ చేసి చెప్పండి, సూపర్ గా ఉంటాయి. అసలు మీరైతే ఫాస్ట్ గా కామెంట్ చేసి ఏమని చేస్తారో తెలుసు కదా, అవెంజర్స్ సీక్రెట్ రూమ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకేనా? అందుకే బాబు, నువ్వైతే అవి ఎక్కేసి అటు ఇటు తిరగ అందుకే బాబు, మనం ఇప్పుడు అర్జెంట్ గా ఫ్లాష్ షూట్ వెతకాలి. నువ్వేం చేస్తున్నావు అసలు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. రే, నేను కూడా ఫ్లాష్ షూటే చూస్తున్నాను రా, నువ్వు మాట్లాడుతున్నావు కదా అని చెప్పేసి నేనైతే పని చూస్తున్నాను. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు స్టార్టింగ్ లో వచ్చినప్పటి నుంచి చూసాం, కానీ ఒక్క కార్ దగ్గర కూడా ఫ్లాష్ షూట్ అయితే కనిపించలేదబ్బా. మనమైతే అలానే ఒక్క దగ్గర కూడా వదలకుండా ప్రతిదీ చూద్దాం, వీటి కింద ఉన్నాడా లేకపోతే ఎక్కడున్నాడు అని చెప్పేసి. కానీ అలానే ప్రతి కార్ మీద మనమైతే వెళ్ళామబ్బా, ఒకవేళ వీటి కింద ఉన్నట్లయితే ఇవైతే కొంచెం ఎత్తులా కనిపిస్తాయి కదా, అందుకని చెప్పేసి మనకైతే ఈజీగా అర్థమైపోతుంది. కానీ ఇక్కడ వచ్చేసి అలా కనబడట్లేదు, మనమైతే అలానే ఒక్క దగ్గర కూడా వదలకుండా చూడాలి ఫ్రెండ్స్, చివరి చివరిలో అన్ని చూడాలి మనమైతే. ఇదిగోండి, దీని దగ్గర అయితే ఏం లేదనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ వచ్చి
వచ్చేసి ఈ కార్ దగ్గర చూసుకున్నట్లయితే ఈ కార్ దగ్గర కూడా అంతగా కనిపించట్లేదు అబ్బా. ఎక్కడ పెట్టాడో కానీ చాలా మంచిగా పెట్టినట్లు ఉన్నాడబ్బా. ఇందాకలో వచ్చేసి సూట్లు ఎలా పెట్టాడో చూసారు కదా, ఇవి కూడా అదే విధంగా చాలా అంటే చాలా సీక్రెట్గా చాలా అంటే చాలా మంచి తెలివిగా పెట్టాడు అనమాట. మామూలు తెలివైనాడు కాదు, ఇంతకు ముందు వచ్చేసి నా దగ్గర అయితే చాలా మంచిగా మాట్లాడేసేవాడు, కాకపోతే ఇప్పుడు వచ్చేసి మాత్రం చాలా దారుణంగా మాట్లాడాడు. అంటే వాడు నన్ను ఇప్పుడు ఏం తిట్టేలేదండి, జస్ట్ నార్మల్గా నా మీద అయితే ఒక చిన్న నింద వేసాడు అంతే. అంటే ఆ మాత్రం భయం ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనమైతే ఇంతకు ముందు కారు దొంగతనం చేసాం, ఈ విధంగా సూట్లు కూడా దొంగతనం చేస్తామని చెప్పేసి భయం ఉంటుంది కదా. కానీ నేనైతే పూర్తిగా దొంగనని చెప్పేసి వాళ్ళైతే అనర్లేండి, మళ్ళీ వాళ్ళ సూట్లు వాళ్ళకి ఇచ్చేస్తాను. కాకపోతే అప్పటికి నాకైతే కోపం అలా వచ్చేసింది, అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా చేస్తున్నా అనమాట. పాపం నెక్స్ట్ నుంచి ఇంకా ఒక్కరు కూడా సూట్లు ఎక్కడ తీసుకొచ్చినా కూడా నాకైతే చెప్పరని నాకైతే అనిపిస్తుంది. పర్వాలేదు, చెప్పినా చెప్పకపోయినా మళ్ళీ మనమైతే స్టార్ట్ చేద్దాం ఓకేనా? అవును, స్టార్ట్ చేయడం కాదు, మనమైతే సీక్రెట్ అనాలిసిస్ చూస్తాం అన్నాం కదా, అందుకని చెప్పేసి ఆ పని మీద ఉందాం రండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మాటల్లోనే నేనైతే చాలా అంటే చాలా వెతికానబ్బా. ఇక్కడ ఎక్కడా కనిపించట్లేదు, ఎక్కడ దాచాడు కానీ మామూలు తెలివైనాడు కాదు. ఎన్ని కార్లు చూసాను చూడండి ఫ్రెండ్స్, ఒక్క కారు దగ్గర కూడా కనిపించలేదు. అలానే మనమైతే ఒక్క కారు కూడా వదలొద్దులేండి, ప్రతి కారు చూద్దాం, ఒక్కటి కూడా వదలకుండా చూస్తేనే మనకైతే అరే ఎదురుగా ఉన్న కారు. ఒక్క నిమిషం ఆగండి, ఇవైతే చూద్దాం దీని తర్వాత. అరే ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న కారు వచ్చేసరికి కొంచెం ఎత్తుగా ఉంది కదా. అందుకడు బాబు ఏం చేస్తున్నావు, అందుకడు బాబు ఎత్తుగా ఉన్న కారు వదిలేసి ముందుకెళ్ళిపోతున్నావేంటి? అంటే కొంచెం వార్మ్ అప్ చేస్తున్నాను రశించాన్, ఉత్తునేలేరా నార్మల్ గా అన్నాను, అదేనా కాదని చెప్పేసి చూడడానికి ఇటు సైడ్ వచ్చాను. ఫ్రెండ్స్ అక్కడ వచ్చేసి ఎందుకు ఎత్తుగా ఉందో తెలియట్లేదు, మనమైతే దగ్గరకు వెళ్ళి చూద్దాం ఆగండి. నాకైతే కొంచెం డౌట్ గానే ఉంది, అది వచ్చేసి ఫ్లాష్ షూట్ అక్కడ ఉందేమో అనిపిస్తుంది. దేవుడు ఏవల్ల అక్కడ కనుక ఉండాలి, కిందనైతే మెరుస్తుందబ్బా. అరే ఫ్లాష్ షూట్ సూపర్ ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి కావాల్సిన ఫ్లాష్ షూట్ వచ్చేసి ఇక్కడే ఉంది. రే సించాన్ మామూలు కాదురా, మనం కనిపెట్టేశాం. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి రే సించాన్ లేట్ చేయకుండా ఫ్లాష్ షూట్ తీసుకెళ్దాం పదా. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్లాష్ షూట్ వచ్చేసి ఇప్పుడు ఎంత క్లియర్గా కనబడుతుందో, వాడు అది పెట్టడం అది వచ్చేసి కొంచెం కిందకు వెళ్ళింది కానీ ఇప్పుడు వచ్చేసి ఎంత క్లియర్గా కనబడుతుందో చూడండి. మనమైతే దీన్ని లేట్ చేయకుండా తీసుకెళ్ళిపోదాం పదండి మరి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి పెట్టేశా అనమాట. కానీ అన్ని ఫ్లాష్ షూట్ల మీద ఇదేంటబ్బా మరి ఇంత ఘోరంగా ఉంది, ఎలా గ్లో అయిపోతుందో చూడండి. వామ్మో చాలా అంటే చాలా దారుణంగా మెరిసిపోతుంది అబ్బా. హా ఇటువంటి సూట్లు కదా మనకు కావాల్సింది, ఇవి ఎలా అవుతాయి ఏంటో చూద్దాం చూద్దాం. ఏమాటగా మాట, మనకైతే ఒక మంచి మజా వచ్చేలా చేశాడు మన ఫ్లాష్ గైడ్ వచ్చేసరికి, అది సూపర్, ఆ మాత్రం ఉండాలి. ఓకే ఈ కారు మీద నుంచి ఈ కారు మీదకైతే మనం ఈ సూట్ అయితే ఎక్కించేద్దాం ముందుగా. ఓకే ఫ్రెండ్స్ ఎక్కించేశాను, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే ఇప్పుడు మూడు సూట్లు తీసుకెళ్లిపోతున్నాం అనమాట. ఎక్కడికో తెలుసు కదా, నెక్స్ట్ లొకేషన్ వచ్చేసరికి ఎక్కడ షిప్ యార్డ్ అనుకుంటా, అంటే కంటైనర్లు అని చెప్పేసి అన్నాడు కదా, ఖచ్చితంగా అదే కాకుండా పెద్ద షిప్ దగ్గర ఉన్న కంటైనర్లు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా అది షిప్ యార్డ్ అనుకుంటా. మనమైతే లేట్ చేయకుండా ఆ లొకేషన్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళాలి. రే షించాన్ రెడీగా ఉన్నావు కదా, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకైతే గొరిల్లా ఫ్లాష్ షూట్. ఫ్రెండ్స్ మామూలుగా లేదు కదా గొరిల్లా ఫ్లాష్ షూట్ అంటే ఎలా ఉంటుంది ఏంటో చూడడానికి అయితే నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది, మీకు కూడా ఉన్నట్లయితే కామెంట్ చేసి చెప్పండి సరేనా. ఎక్సైటింగ్ గా ఉండడం అంటే ఏంటందుకడు బాబు, పాపం వాళ్ళు ఇందాక నుంచి ఎక్సైటింగ్ గా చూస్తూనే ఉన్నారు. నువ్వైతే మొత్తానికి మూడు సూట్లు తీసుకొచ్చేసావు కదా, ఇంకొక మూడు సూట్లు, సారీ మూడు సూట్లు అన్నానేంటి, ఇంకా ఒక్క సూట్ కూడా తీసుకొచ్చేసి ఆ పవర్స్ ఎలా ఉన్నాయో చూపించేసావు అనుకో, వాళ్ళైతే చాలా ఆనందపడతారు అందుకడు బాబు. అదే కాకుండా మన ఫ్లాష్ మామ రియాక్షన్ కూడా చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. సరే పదా లేట్ చేయకుండా మనమైతే నెక్స్ట్ లొకేషన్ దగ్గరికి వెళ్దాం. కానీ ఆ లొకేషన్ ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అందుకడు బాబు. ఆ కంటైనర్స్ లో ఏ కంటైనర్ దగ్గర కనబడుతుందో ఏంటో, కాకపోతే ఒక ప్లస్ పాయింట్, అది కింగ్ కాంగ్ కాబట్టి, అదే గొరిల్లాది కాబట్టి చాలా అంటే చాలా పెద్దగానే కనబడుతుంది అనుకుంటున్నాను. ఆ విధంగా ఉన్నట్లయితే సూపర్ గా ఉంటుంది అందుకడు బాబు. అవును రశించాన్, నువ్వు అన్నట్లు ఆ విధంగా ఉన్నట్లయితే సూపర్, అసలు ఖచ్చితంగా ఆ విధంగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు కూడా ఆ విధంగా అనుకున్నట్లయితే కామెంట్ చేయండి ఓకేనా. మనమైతే ఇప్పుడు లేట్ చేయకుండా లొకేషన్ దగ్గరికి అయితే ముందుగా వెళ్దాం, ఖచ్చితంగా ఉంటుందని నాకైతే ఒక నమ్మకం అయితే ఉందబ్బా. ఆ విధంగా ఉన్నట్లయితే సూపర్, లెట్స్ గో. ఓకే గాయస్, మీకైతే చెప్పాను కదా పెద్ద షిప్ ఉన్న కంటైనర్స్ అని చెప్పేసి, ఇదిగోండి ఇదే అనమాట పెద్ద షిప్ ఉన్న కంటైనర్స్ అనమాట. దీంట్లో మనమైతే ఇప్పుడు వెతకబోతున్నాం పెద్ద గొరిల్లా యొక్క ఫ్లాష్ షూట్, అది ఎలా ఉంటుందో చూడడానికి రెడీగా ఉన్నారు కదా. రే సించా నువ్వు కూడా రెడీగా ఉన్నావు కదా, కానీ నువ్వు వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుందేమో. సరేలే తీసుకెళ్తానులే, కానీ కాకపోతే మనమైతే అక్కడ వరకే వెళ్ళాలనిపిస్తుందిరా. రే సించా నువ్వైతే ఒక పని చేయి, కిందన మొత్తం వెతుకు, నేనైతే పైన వెతుకుతాను ఓకేనా? ఓకే అందుకే బాబు,
ఉండగానే చేద్దాం. నువ్వైతే కిందన వెతుకు, సారీ నేనైతే కిందన వెతుకుతాను, నువ్వైతే పైన వెతుకు, మొత్తం వెతుకు అందుకడు బాబు, ఒక్క దగ్గర కూడా వదలకూడదు. ఓకేనా? అది నీకు చెప్పాలరా శించా, నేనైతే ఒక్క దగ్గర కూడా వదలకుండా ప్రతి దగ్గర వెతుకుతూనే ఉంటాను. నాకు తోడు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఫ్రెండ్స్ మన శించానికి కూడా కాస్త తోడైతే ఉండండి, పాపం మాట చిన్నోడు కదా మీలానే, అందుకని చెప్పేసి. ఓకేనా? మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు చాలా అంటే చాలా ప్లేసులు అయితే ఉన్నాయన్నమాట. మనమైతే ముందుగా ఓకే దీని పైనుంచి అయితే ముందుగా వెళ్దాం. మనం వచ్చేసరికి దీనిపైనుంచి వెళ్ళి పైన ఎక్కడైనా ఉన్నాయని చెప్పేసి చూద్దాం. పైన కనుక కనబడకపోయినట్లయితే అప్పుడు కిందకైతే వెళ్దాం. ఇదిగోండి మీరైతే చూసుకున్నట్లయితే ఇక్కడ అనమాట లొకేషన్ వచ్చేసరికి కంటైనర్లు అయితే ఉన్నాయన్నారు కదా. ఈ కంటైనర్లలో ఎక్కడ పెట్టాడు ఏంటో మనకైతే క్లియర్గా కనిపిస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఆ విధంగా కనిపించినట్లయితే సూపర్ అంతే. ఓకే ఈ కిందన వచ్చేసరికి ఏం లేదు, ఇక్కడైతే హోల్లా ఉంది కదా, చాలా అంటే చాలా గ్యాప్. ఈ గ్యాప్లు అయితే ఏం లేదబ్బా, ఇంకా ముందు దానికే వెళ్ళేసి చూడాలి. మనం వచ్చేసరికి ఇక్కడైతే ఏం లేదు కాబట్టి ఓకే మనమైతే కొంచెం చూసుకొని జాగ్రత్తగా జంప్ చేయాలి. ఓకే అమ్మయ్యా మొత్తానికి వచ్చేసాం. మీరైతే చూసుకోవచ్చు ఇక్కడైతే ఏం కనిపించట్లేదబ్బా, ఏదో ఉంటుంది అనుకున్నాను కానీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. ఖచ్చితంగా ఉంటుందని నేనైతే ఆశిస్తున్నాను అబ్బా. వాడైతే కంటైనర్ దగ్గర ఉన్నాయన్నాడు కాబట్టి ఎక్కడో ఒకదారు ఉంటుంది, కానీ క్లియర్గా కనిపిస్తే ఓకే, కనిపించకపోతే మనమైతే ఆ మూడు ఫ్లాష్లతోనే ఆడుకుంటాం అంతే. కానీ 100% ఇదైతే ఇక్కడే ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే వాడు చెప్పిన విధంగా మూడు ఫ్లాష్లు ఉన్న చోట్ల దగ్గరికి వెళ్ళాం, అక్కడ ప్రతి దగ్గర ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటుంది నేనైతే చాలా అంటే చాలా నమ్మకం పెడుతున్నాను. మీరు కూడా పెట్టుకొని ఉండండి సరేనా, ఎందుకంటే ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి. ఓకే ఈ గ్యాప్లో కూడా కనిపించలేదన్నమాట సూట్ వచ్చేసరికి. మరి ఎక్కడ ఉందో ఏంటో, మనమైతే ఇంకొక నెక్స్ట్ సూట్ దగ్గరికి కూడా వెళ్ళిపోదాం. ఓకే అమ్మా పడ్డానబ్బా పడ్డాను, చూసుకొని వెళ్తే ఏమైందో ఏంటో. అబ్బా మరీ దారుణంగా పెద్ద పోటుగాళ్ళు వెళ్ళిపోయినబ్బా, చా అనవసరంగా వేస్ట్ అయిపోయింది. అంతకడు బాబు అంతకడు బాబు నువ్వు వెళ్ళా కూడా దొరకదు, ఎందుకంటే ఈ ఫ్లాష్ సూట్ వచ్చేసరికి పైన ఉంది. అంతకడు బాబు ఫాస్ట్ గారా, గొరిల్లా ఫ్లాష్ సూట్ వచ్చేసరికి పైన ఉంది ఈ మెట్ల దగ్గర. ఏంట్రా శించాన్ ఏం మాట్లాడుతున్నావు, గొరిల్లా ఫ్లాష్ వచ్చేసి పైన ఉందా, ఎక్కడ ఉందిరా ఎక్కడుంది, లేట్ చేయకుండా చెప్పు, ఆ మెట్ల దగ్గరే కదా. మనం అయితే లేట్ చేయకుండా వెళ్ళి చూద్దాం పద ఫ్రెండ్స్. వీడైతే ఆ మెట్ల దగ్గర ఉన్నాయని చెప్పేసి అన్నాడు అనమాట. అదే ఫ్లాష్ సూట్ వచ్చేసరికి మెట్ల దగ్గర అయితే ఉన్నాడంట, కానీ ఎక్కడుందో మనం అయితే చూద్దాం, ప్రతి దగ్గర వెతుకుదాం. ఇదిగోండి మెట్లు వచ్చేసరికి ఇక్కడే ఉన్నాయి, చాలా అంటే చాలా పైన అనుకుంటా నాకు తెలిసినంత వరకు. వీడైతే బాగా పైన అని చెప్పేసి అన్నాడు కాబట్టి మనం అయితే పూర్తిగా పైకైతే వెళ్దాం. సూపర్ అది దొరికేసినట్లయితే, అరే కిందకి వెళ్తున్నాను ఏంటబ్బా ఈ టైంలో కూడాను, అది గనక దొరికేస్తే ఇంకా సూపర్ మామూలుగా ఉండదు అంతే. ఓకే మనమైతే బాగా పైకి వచ్చేసామా, అరే ఇంకా ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయరా బాబు, తగ్గించండిరా, మరీ దారుణంగా పెట్టేశారు ఫ్లోర్స్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి మనమైతే లాస్ట్ వామ్మో, ఇంకెంత దూరం ఉందబ్బా, చాలా అంటే చాలా దూరం పెట్టాడబ్బా వీడు. ఓకే అమ్మ చాలా అంటే చాలా ఎత్తులో ఉంది. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసామన్నమాట లొకేషన్ దగ్గరికి. అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ వీడైతే ఇక్కడే అన్నాడు. రే శించాన్ ఎక్కడన్నావురా నువ్వు ఎంతకి, ఆ సైడ్ వెళ్ళి చూడు అంతకడు బాబు, ఆ సైడ్ వెళ్ళి చూడు, ఇక్కడ నువ్వు చూసినా కూడా కనిపించదు, ఎందుకంటే అదిగో కొంచెం కనిపించింది చూసావా, ఆ సైడ్ వెళ్ళి చూడు పూర్తిగా కనిపిస్తుంది. అవునరా శించాన్ ఏదో రెడ్గా కొంచెం కనిపించింది, అబ్బా తిన్నానబ్బా షాటు. ఫ్రెండ్స్ పైన వచ్చేసరికి కొంచెం రెడ్గా కనబడుతుంది, చూద్దాం. ఓకే వామ్మో గొరిల్లా ఫ్లాషా, అరే ఇదేంటబ్బా నేను ఇప్పటికి వచ్చి ఫస్ట్ టైం అయితే చూస్తున్నానబ్బా ఇటువంటి సూటు. ఫ్రెండ్స్ ఏమన్నా ఉందా ఇంత పెద్దగా, వామ్మో చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ టైం అంటే ఇంతకు ముందు దీని గురించి వినడమే కానీ నేనైతే చూడలేదబ్బా, సూపర్ కదా. అబ్బాబ్బాబ్బాబ్బా ఈ మాత్రం ఉండాలబ్బా సూట్లు అంటే, ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను. మనమైతే లేట్ చేయకుండా ఈ సూట్లోకి అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే కిందకి దూకలేం కాబట్టి మనమైతే ఈ సూట్లోకి వెళ్ళిపోయి అప్పుడు కిందకైతే వెళ్దాం. రెడీ 1 2 అబ్బా మళ్ళీ అర్థం ఉండండి, రెడీ 1 2 3 గో. ఓకే మారిపోయాను ఫ్రెండ్స్, గొరిల్లా ఫ్లాష్లా మారిపోయాను. అరే ఇదేంటబ్బా ఇది హల్గడ్ పవర్స్లా ఉన్నాయి చూడడానికి. ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఫ్లాష్ గడ్ పవర్స్ యూజ్ చేస్తున్నాను కదా, వామ్మో చాలా అంటే చాలా దారుణంగా ఉందబ్బా, హల్క్ గడ్ పవర్స్లా ఉన్నాయి ఇవి వచ్చేసరికి. అమ్మ వాబోయ్ ఇది హల్క్ ఫ్లాష్ అయ్యేంటి కంపదీసి. లేదు ఆ విధంగా అయితే ఖచ్చితంగా జరగదు, కానీ మనమైతే ఒకసారి దీని పవర్స్ యూజ్ చేసి చూద్దాం. చూడండి దీని పవర్స్ వచ్చేసరికి ఎలా ఉన్నాయో మనకైతే అర్థమైపోతుంది. వామ్మో గుద్దుకి ఎలా గుద్దుతున్నాడు చూడండి. వామ్మో ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇది వచ్చేసి హల్క్ గడ్ పవర్సే, కాకపోతే సూట్ మాత్రం ఫ్లాష్ షూట్ అనమాట.
అమ్మా ఏమన్నా పవరా, అందుకే వాడికి అయితే అంత పవర్స్ ఉంటాయి అన్నమాట. హల్గాడు అలానే మొత్తం చాలా అంటే చాలా పవర్స్ అయితే వాడు యూజ్ చేస్తాడు అనుకుంటా. అందుకే వాడైతే ఒక్క గుద్దు గుద్దాడంటే ఎక్కడికో వెళ్ళి పడతారు. ఆహా మామూలుడు కాదురా ఫ్లాష్, చాలా బాగా ఉంచుకున్న పవర్స్ వచ్చేసి సూపర్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మంచిగా ఉంది పవర్స్ వచ్చేసి. హల్గాడి పవర్స్ మనమైతే చూసిందే, ఇంకా నెక్స్ట్ షూట్లో ఏమున్నాయో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఏ మాటగా మాట, చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అబ్బా. ఇంత పెద్ద షూట్ వేసుకొని నేనైతే అలా అటు ఇటు పవర్స్ యూజ్ చేస్తుంటే మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి సరేనా. అది కాకుండా గొరిల్లా సూట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉండి మంచిగా కనబడుతుంది కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పండి ఓకేనా. మనమైతే ఓకే ఆహా ఓకే ఈ సైడ్ ఉంది కదా సిప్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇంకొక పవర్ అయితే యూజ్ చేద్దాం. కానీ ఏ పవర్ యూజ్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు, మీరైతే కామెంట్ చేసి చెప్పండి. లేకపోతే ఆ వరుసగా ఉన్నవి వాడేద్దాం, ఇంకెందుకు కామెంట్ చేసి చెప్పడం. కానీ మనమైతే ఆ వరుసగా ఉన్నవి అయితే వాడేద్దాం. అక్కడ వచ్చేసి వాళ్ళైతే ఏం చేస్తున్నారో ఏంటో, ఆహా మొత్తం అక్కడే ఉన్నారనమాట వాళ్ళు. అంటున్నారు ఏంటబ్బా ఆ సూట్లను చూసి నేనైతే మనుషులు అనుకుంటున్నాను అనమాట, ఎందుకంటే సూట్లు కూడా అలానే కనబడుతున్నాయి కాబట్టి. ఓకే మొత్తానికి వచ్చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఏ పవర్ యూజ్ చేద్దాం, ఆ ఎదురుగా వచ్చేసి యెల్లో కలర్ సూట్ అయితే ఉంది కదా, కొంచెం రివర్స్ ఫ్లాష్ లా ఉన్నాడు వాడు వచ్చేసరికి. ఏదో ఒకటిలేండి, మనమైతే లేట్ చేయకుండా ఆ సూట్ అయితే వేసేద్దాం. రేష్ ఇంచాన్ చూసావా పవర్స్ ఎలా ఉన్నాయి? నిజంగా చెప్తున్నాను అంతకుడు బాబు, పవర్స్ మాత్రం బుర్ర పాడున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి అంతకుడు బాబు. సూపర్ సూపర్ అసలు. సరే సరే కానీ లేట్ చేయకుండా నెక్స్ట్ పవర్స్ కూడా చూడు అంతకుడు బాబు ఎలా ఉన్నాయో, ఆ సూట్ కూడా వేసుకో. A few moments later. Okay guys, next వచ్చేసి మనమైతే ఈ ఫ్లాష్ కూడా వేసేసుకున్నాం అన్నమాట. పవర్స్ వచ్చేసి ఎలా ఉన్నాయి ఇప్పుడైతే చూద్దాం. మామూలుగా లేదు, వాడు వచ్చేసి ఎలా మెరుస్తున్నాడో చూసారు కదా, అదే ఈ సూట్ వచ్చేసి అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి వేవ్స్ ఎలా వస్తున్నాయి చూసారా, లైట్నింగ్ వేవ్స్ మామూలుగా లేదు కదా. నాకైతే చాలా అబ్బా వామ్మో, ఫ్లాష్ గన్ అంటే మరి ఆ మాత్రం స్పీడ్ ఉంటుందిలేండి. కానీ వీడి పవర్స్ ఎలా ఉంటాయి మనమైతే చూద్దాం. కానీ నాకైతే వీడి లైట్నింగ్ చాలా బాగా నచ్చింది. వామ్మో కంటైనర్లు, అరే ఫ్రెండ్స్ చూసారా కంటైనర్లు ఎగిచిపోతున్నాయి అబ్బా. వామ్మో ఏమన్నా పవర్ అసలు, కంటైనర్లు లేచిపోవడం ఏంటబ్బా నాకు అర్థం కాగలుగుతున్నాను. మళ్ళీ ఒకసారి యూజ్ చేసి చూద్దాం, ఆగండి. మళ్ళీ ఏమైనా కంటైనర్ వస్తుందో ఏంటో చూద్దాం. వామ్మో నిజంగానే కంటైనర్లు వస్తున్నాయి అబ్బా, ఎలా వస్తున్నాయి చూడండి. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది ఈ సూట్ కూడాను అబ్బా. ఈ మాత్రం పవర్ ఉంటే సరిపోతుంది అబ్బా, ఎక్కడికైనా వెళ్ళిపోయి మనం ఎవరినైనా చాలా అంటే చాలా ఈజీగా డిఫీట్ అయితే చేసేయచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ కంటైనర్లు చాలా అంటే చాలా పెద్దగా ఉండి చాలా బరువుగా ఉంటాయి. అలాంటిది వీడితో అయితే, అదే ఈ సూట్తో అయితే మనం సుడు కొండను తిప్పుకుంటూ తిప్పుకుంటూ అవైతే లేపడేస్తున్నాం అనమాట. కానీ ఇక్కడ వచ్చేసి కొన్నైనా వస్తాయి అనుకుంటే ఏమి రాలేదబ్బా, ఎందుకంటే ఇక్కడైతే కొన్ని కొన్ని బాగా గట్టిగా తాళ్ళతో అయితే కట్టించారనుకుంటా, అందుకే రావట్లేదేమో. ఓకే మొత్తానికి మనమైతే ఈ సూట్ కూడా బాగానే యూజ్ చేసాంలేండి. అంటే మిగతా సూట్లు కూడా ఉన్నాయి కదా, మనకైతే ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి మిగతా సూట్లు కూడా వాడాలి కాబట్టి అందుకే నెక్స్ట్ సూట్ కూడా వేసేద్దాం. A few moments later. ఓకే గాయస్ మొత్తానికి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లూ ఫ్లాష్ కూడా నేనైతే వేసుకున్నాను అబ్బా. బ్లూ లైట్నింగ్ ఫ్లాష్ ఏమన్నా ఉందా చూసారా, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా మొత్తం బ్లూ కలర్ లో ఏమన్నా వస్తుందా వేవ్స్ వచ్చేసి, నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అబ్బా. ఫ్రెండ్స్ చూసారా ఏమన్నా ఉందా అసలు, అబ్బా మొత్తం మొత్తం చెత్త గిత్త అంతా ఒక్కడ కూడా వదలకుండా ప్రతి తీసిరి పడేస్తున్నాడు వీడైతే. అంతా ఫ్లాష్ అంటే మామూలుగా ఉండదు ఈ సూట్ వచ్చేసి. అబ్బా ఏమన్నా పడ్డాయి ఆ లైట్స్ వచ్చేసి. ఒక్కొక్క సూట్కి వచ్చేసి ఒక్కొక్క విధంగా పవర్స్ అయితే ఉంటాయబ్బా, చూసారు కదా ఒక్కొక్క లైటింగ్ ఎలా వస్తుందో ఏంటని చెప్పేసి. మనమైతే ప్రతి సూట్కి డిఫరెంట్ డిఫరెంట్ పవర్స్ అయితే వాడచ్చు, కానీ నేనైతే అంత ఎక్కువగా చూపించట్లేదు, మనకైతే టైం లేదు కదా అన్ని సూట్లు చూడాలి కాబట్టి, అందుకే నేనైతే ప్రతిదీ చూపిస్తున్నాను. ఓకే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడైతే ఒక వెహికల్ వస్తుంది. అబ్బా ఏసడయ్యా దరువు, ఏసడయ్యా మామూలుగా తగలలేదు, దరువు వచ్చేసరికి గట్టిగా తిన్నాడు కంగైతే. ఓకే ఓకే ఇంకా 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 ఎన్ని వెహికల్స్ వచ్చినా మనమైతే ఇసురు పడేస్తామన్నమాట, ఎందుకంటే ఫ్లాష్ గడ్ పవర్ అనమాట ఇది వచ్చేసి అందుకనే. ఓకే ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే సుడిగుండం తిప్పేటప్పుడు ఎలా కనబడుతుందో చూడండి, లైన్స్ వచ్చేసి వామ్మో స్టార్ షేప్లో కనబడుతున్నాయి. అబ్బా వీడు ఎలా తిరుగుతున్నాడు మరి, అబ్బా వామ్మో ఏంటబ్బా పవర్ బాగా ఎక్కువైపోయింది అనుకుంటా, ఎలా పడితే అలా కనబడుతుంది. ఓకే ఓకే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగానే ఉందబ్బా పవర్ వచ్చేసరికి, అందుకని ఇదైతే చాలా డేంజర్గా కనబడుతుంది. ఓకే ఓకే తినరా
షాట్ వెళ్ళిపోవడమే మరి మామూలుగా ఉండదు. ఓకే, మొత్తానికి మనమైతే ఈ సూట్ కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ చేస్తామన్నమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సూట్ అయితే ఉంది. మన షిన్చాన్ గడి చూసాడా లేదో చూద్దాం. వాడు చూసే ఉంటాడు ఎందుకంటే డ్రోన్ వేస్తాడు కదా. రే షిన్చాన్, ఎలా ఉంది ఆ సూటు? మామూలుగా లేదు కదా? నిజంగా చెప్తాను అంతకడు బాబు, బుర్ర పాడుంది సూట్ అయితే. సరే సరే, ఇప్పటికే మనకి మాట్లాడుకోవడానికి టైం లేదు కాబట్టి ఆ పైన యెల్లో కలర్ సూట్ కూడా వేసేయంతకడు బాబు. A few moments later. Okay guys, మన షిన్చాన్ గడి చెప్పిన విధంగానే మనమైతే లాస్ట్ అండ్ ఫైనల్ యెల్లో కలర్. వామ్మో, ఏంటబ్బాయిడు ఒక్క జంప్ ఎలా వేసేసి నేనైతే ఎలా పట్టేసుకున్నానని చూసాను కదా. ఈ సూట్ తో వచ్చేసరికి మామూలుగా ఉండదు. అబ్బాబ్బాబ్బాబ్బా, మరీ దారుణంగా ఉందబ్బా ఈ స్పీడ్ అయితే. అరే ఫ్రెండ్స్, ఆ సూట్ల మీద చాలా స్పీడ్ ఉందబ్బా ఈ సూట్ వచ్చేసరికి. వామ్మో, చాలా అంటే చాలా దారుణంగా ఉన్నది అబ్బా. ఆ మాత్రం ఉండాలండి మరి. ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనమైతే ఇప్పుడు అరే వాటర్లో ఇంకా పైన నడిచేస్తున్నాం అబ్బా. ఎవరైనా చూస్తే మనమైతే వాటర్లో మహా అయితే వాటర్ పైన నడుస్తాం ఈ ఫ్లాష్ సూట్ అయితే. కానీ దీని మీద నడుస్తుంటే ఎలా నడిచానో చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇంకా ఇతరులు నడిచాను అనమాట. ఓకే, దీని పవర్స్ చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి సూట్స్ అయితే. ఇంకా సూట్స్ గురించి చూసుకున్నట్లయితే మనం చెప్పుకోకర్లేదులేండి ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు పవర్స్ అయితే. అది అందరికీ తెలిసిన విషయమే కదా. అదిగోండి, మనమైతే ప్రతిసారి ఆ సూడి గుండమే యూజ్ చేస్తున్నాం, ఎందుకు బాగుంటుంది కాబట్టి. ఓకే, ఈసారి వచ్చేసరికి మన చేతులతో వదులుదాం అనమాట ఎలా ఉంటుందో. వామ్మో, ఒకటే ఒక్క గుద్దు అంటే మనం ఇలా యూజ్ చేస్తున్నామా లేదో అవి అయితే ఎక్కడికో వెళ్ళి పడుతున్నాయి అనమాట. అది మన ఫ్లాష్ గైడ్ పవర్ వచ్చేసరికి. పాపం, కాకపోతే మనం ఇంత వాడేస్తున్నాం కదా ఫ్లాష్ గైడ్ సూట్ పవర్స్ వచ్చేసరికి, పాపం మళ్ళీ వాడైతే అప్గ్రేడ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా మన దగ్గరికి రావాలండి. కాకపోతే మనకైతే ఈ విషయం చెప్పలేదు, నేను దొంగ అని చెప్పేసి అన్నాడు కదా. అందుకని చెప్పేసి నేనైతే ఏం చేయనబ్బా వాడికి వచ్చేసరికి. నేనైతే ఈ విధంగా ప్రతి ఒక్కరి సూటు, అదే మన ఐరన్ అందు కూడా ఈ విధంగానే మళ్ళీ దొంగతనం చేస్తా వాడి కొత్త సూట్స్ ఏమైనా వచ్చినట్లయితే. అదే కాకుండా టనల్స్ గురించి మీకు చెప్పాను కదా, చాలా అంటే చాలా బాగా అర్థమయ్యే ఉంటుంది. ఆ టనల్స్ విషయం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి మీరైతే చూసారు కదా ఈ ఫ్లాష్ గైడ్ పవర్ వచ్చేసరికి, మనమైతే లేట్ చేయకుండా మన షిన్చాన్ గారి దగ్గరికి అయితే వెళ్దాం. ఎందుకంటే పాపం వాడు ఒక్కడే అయిపోయాడు, మనమైతే చాలా దూరం వచ్చేసాం కాబట్టి. ఓకే, మొత్తానికి మీరైతే అన్ని సూట్లు చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే చాలా టైం అయిపోయింది కాబట్టి మనమైతే ఇంకా లేట్ చేయకుండా వెళ్ళాలన్నమాట. మరి మొత్తానికి మీరైతే వీడియో చూసారు, వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చెప్పండి, అలానే వీడియోని లైక్ చేసుకోండి. ఓకేనా? మరి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా బాయ్ బాయ్.